హలో గేమర్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఎస్టర్డే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చూడడం వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక ప్రోమో అనేది రిలీజ్ చేశాను ఎస్టర్డే హెడ్ షార్ట్స్కి సంబంధించి. సో ఈ వీడియోలో ఆ హెడ్ షార్ట్స్ అనేది ఏ విధంగా కొట్టాలి, వన్ ట్యాప్ షార్ట్స్ అనేది ఏ విధంగా కొట్టాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో వన్ ట్యాప్స్ ఏ విధంగా కొట్టాలి అనేది మీరు కూడా నేర్చుకోవచ్చు. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఇది ఒక టిప్ అనుకోండి, మీరు ఒకవేళ వన్ ట్యాప్ షార్ట్స్ కొట్టాలనుకుంటే స్కిన్స్ ఏం అస్సలు అవసరం లేదు, M1007 కానీ ఏ కనుకను మీరు వన్ ట్యాప్ హెడ్ షార్ట్స్ కొట్టడానికి స్కిన్స్ ఏం అవసరం లేదు. ఒకవేళ ఉంటే మంచిది, ఒకవేళ నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటే డ్యామేజ్ ఉన్న గన్ స్కిన్స్ అయితే వాడండి. సో అది డబల్ డ్యామేజ్ కానీ సింగిల్ డ్యామేజ్ కానీ, డబల్ డ్యామేజ్ ఉంటే ఇంకా మంచిది. సో డ్యామేజ్ ఉన్న గన్ స్కిన్స్ అనేవి వాడటానికి ట్రై చేయండి వన్ ట్యాప్ కోసం మాత్రమే. సో డ్రాగ్ షార్ట్స్కి అయితే రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న గన్ స్కిన్స్ వాడాలి, అది నేను మళ్ళా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డ్యామేజ్ ఉన్న గన్ స్కిన్స్ వాడండి, ఒకవేళ లేకపోతే అసలు మీ దగ్గర గన్ స్కిన్సే లేకపోతే అయినా పర్వాలేదు వన్ ట్యాప్స్ అనేవి కొట్టచ్చు. నేను ఈ వీడియోలో కూడా గన్ స్కిన్స్ లేకుండానే ఏ విధంగా కొట్టాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, మీరు పీసీ గేమ్ ప్లే వీడియోస్ ఇలా ఇటువంటివి చూసి ఫుల్ రెడ్ నెంబర్స్ వచ్చేస్తాయని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. మామూలు మొబైల్ ప్లేయర్స్కి రెడ్ నెంబర్స్ చాలా తక్కువ వస్తాయి, ఫుల్ రెడ్గా వచ్చేది చాలా తక్కువ ఉంటుంది, మొత్తం బాడీకి హెడ్కి కలుపుకొని తగులుతుంది అన్నమాట. సో మీరు పీసీ గేమ్ ప్లే వీడియోస్ దాని సెన్సిటివిటీ వేరు, మొబైల్ సెన్సిటివిటీ వేరు అనమాట. సో దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు. సో చలో మొబైల్లో ఏ విధంగా వన్ ట్యాప్స్ అనేవి కొట్టాలో చూద్దాం ఇప్పుడు. సో ముందుగా ట్రైనింగ్ మోడ్లోకి వచ్చేసి M1007 గన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి వన్ ట్యాప్స్ కొద్ది. సో ఏ విధంగా ఫైర్ బటన్ క్లిక్ చేయాలి అనేది చెప్తాను. ముందుగా సెన్సిటివిటీ కూడా ఇందులో ఒక రీజన్ అనమాట, సెన్సిటివిటీ మంచిగా ఉన్నా కూడా హెడ్ షాట్స్ కనబడతాయి. సో ఈ జనరల్ సెన్సిటివిటీ అనేది మీరు మీ మొబైల్కి తగినట్లు పెంచుకోవడం తగ్గించుకోవడం చేయండి. పూర్తి పెంచేస్తే మళ్ళీ స్క్రీన్ స్పీడ్గా రొటేట్ అయిపోతుంది, అది మళ్ళీ ఏం లాక్ కాదు ఎనిమీకి, మీరు చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది దానికి. సో మరీ పూర్తిగా పెంచేసుకోకండి, మినిమం ఒక 90 అలా పెట్టుకోవడానికి ట్రై చేయండి మీ మొబైల్ ఒకవేళ 2GB RAM కన్నా అబో ఉంటే. సో ఒకవేళ 2GB RAM అంటే అది ఓకే 100 పెట్టేసుకోవచ్చు, కానీ మిగతా ఏవైతే యూజ్ చేస్తుంటారో మొబైల్స్ వాటన్నిటికి మీరు అడ్జస్ట్ చేసుకోండి, 90 పెట్టి 95 80 ఈ విధంగా పెట్టి అడ్జస్ట్ చేసుకోండి మీ మొబైల్కి తగినట్లు. సో ఒకసారి అలా చేంజ్ చేసుకుంటూ మీరు గేమ్ ప్లే ఆడంగానే మీకే తెలిసిపోతుంది ఎక్కడ నాకు హెడ్ షాట్స్ ఉన్నాయి బాగా పడుతున్నాయి అనేసి, ఎక్కడ స్మూత్ ఉంది అని మీరే ఫీల్ అవుతారన్నమాట. సో ఆ విధంగా జనరల్ సెన్సిటివిటీ అనేది పెట్టుకోండి. ఇంకా మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఆల్రెడీ సెన్సిటివిటీ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. సో ఈ సెన్సిటివిటీ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఫైర్ బటన్ సైజ్ అనేది మ్యాటర్ అవుతుంది. మళ్ళీ పూర్తిగా పెట్టేసుకు ఫుల్ పెంచేసుకుంటే మనకి పైకి పైకి లాగడానికి వీలు కాదనమాట, ఎక్కువ ప్రెజర్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది పైకి. ఇది వన్ ట్యాప్స్ కోసం పైకి ఇలా డ్రాగ్ చేయాలంటే ఫైర్ బటన్ని ఎక్కువ ప్రెజర్ అనేది పెట్టాల్సి ఉంటుంది, మినిమం తక్కువే పెట్టుకోండి. మీరు మీ మొబైల్కి మీ తంబుకి తగ్గట్టు సెట్ చేసుకోండి, 40 45 ఈ రేంజ్లో పెట్టుకోండి. సో మీ మొబైల్ ఒకవేళ స్క్రీన్ పెద్దదైతే 50 55 వరకు కూడా పెట్టుకోవచ్చు మీరు, అంతకుమించి ఎక్కువ పెట్టుకోకండి, తక్కువ కూడా పెట్టుకోకండి. సో అలా మినిమం సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా వన్ ట్యాప్ కొట్టడానికి అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. సో ట్రైనింగ్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఎనిమి కనపడిస్తే ఏ విధంగా డ్రాగ్ అనేది లాగాలో. ఇలా మీరు నా ఫైర్ బటన్ మూమెంట్నే చూడండి, నా ఫైర్ బటన్ నేను ఏ విధంగా మూవ్ చేస్తున్నానో చూడండి, ఇలా క్రాస్గా ఇలా పైకి లాగాలన్నమాట ఎనిమికి కరెక్ట్గా హెడ్ పడుతుంది. ఒకవేళ ఈ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎనిమి మేము ముందరే వెళ్తూ ఉంటారు, ఇంకొన్ని సిచ్యువేషన్లో మేము మీ ఫేస్ మీదకి ఇట్లా
స్ట్రైట్గా వచ్చేస్తుంటాడు. అటువంటప్పుడు మీరు ఇలా సైడ్కి జరపాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫైర్ బటన్ని డ్రాగ్ చేస్తే సరిపోతుంది, డైరెక్ట్గా హెడ్ షాట్ పడుతుంది ఎనిమికి. సో దాని తర్వాత కొన్ని కొన్ని సార్లు మూమెంట్ ఇచ్చుకుంటూ తిరుగుతుంటాడు, కొన్ని కొన్నిసార్లు కాదులేండి ఎక్కువ సార్లు మూమెంట్ చూపిస్తుంటాడు ఎనిమి. అటువంటప్పుడు మీరు ఫైర్ బటన్ని ఎనిమి ఏ విధంగా అయితే మూవ్ అవుతున్నాడు, ఏ పొజిషన్లో మూవ్ అవుతున్నాడు, లెఫ్ట్ అయితే లెఫ్ట్కి, రైట్ అయితే రైట్కి, అటువైపుగా డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. సో మళ్ళీ వన్ టాప్స్ కొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్ను తీసుకోవాలి, గన్ను చేతిలో పట్టుకోవాలి, డ్రాగ్ చేయాలి ఇందాక నేను చెప్పినట్లు. మళ్ళీ గన్ స్విచ్ చేయాలి, రన్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇదనమాట. సో గన్ను తీసుకోవాలి, జంప్ చేయాలి, కొన్ని కొన్నిసార్లు జంప్ చేయొచ్చు లేదా డైరెక్ట్ డ్రాగ్ లాగొచ్చులేండి. జంప్ అనేది ఎనిమి టూ షార్ట్ రేంజ్ ఉంటే జంప్ చేయకండి, ఎందుకంటే అవతలని దగ్గర డెజర్ట్ ఈగల్ కానీ ఒకవేళ మీరు క్లాష్ కూడా ఆడుతున్నట్లయితే డెజర్ట్ ఈగల్ కానీ లేదా అతని దగ్గర కూడా M1W7 ఇట్లాంటి గన్స్ ఉంటే అతనికి హెడ్ షాట్ అతనే మీకు హెడ్ షాట్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. దానికే మీరు టూ షార్ట్ రేంజ్ ఉన్నప్పుడు జంప్ చేసి కొట్టడానికి ట్రై చేయకండి. సో వెంటనే ఇందాక చెప్పినట్లు గన్ తీసుకు చేతిలో పట్టుకోండి, ఫైర్ చేయండి ఎనిమి మీదకి, గన్ స్విచ్ చేయండి, అలాగే స్ప్రింట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎనిమి చాలామంది ఉన్నారనుకుంటే మీరు గన్ చేంజ్ చేసిన తర్వాత గ్లూ వాల్ చేతిలో పట్టుకుని గ్లూ వాల్ అనేది వేయచ్చు. అది మళ్ళీ నేను స్పీడ్గా ఏ విధంగా గ్లూ వాల్ అనేది వేయాలో తర్వాత వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మీరు వన్ టాప్స్ అనేవి కొట్టచ్చు ఈజీగా. సో ఇదేం పెద్ద విషయమేం కాదు, మీరు ట్రైనింగ్ మోడ్లోకి వచ్చి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అనేది హెడ్ షాట్స్ పడతాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. సో అంతవరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒకవేళ వీడియో క్లోజ్ చేసే ముందర ఒకసారి లైక్ చేసి క్లోజ్ చేయండి. నాకు కూడా మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తెస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.